అతనికి 3 ఏళ్ల వయసులోనే కంటి చూపు పోయింది. అయినా అందత్వాన్ని జీవితానికి భారంగా భావించలేదు. స్వరంతోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు. రకరకాల పక్షులు చేసే ధ్వనులు, అంబులెన్స్, ఇతర వాహనాలు చేసే చప్పుళ్లు, ఎయిర్టెల్ టోన్స్ వంటివి అన్ని స్పష్టంగా అనుకరిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ప్రపంచాన్ని చూపించే కళ్ళు మనిషికి ఎంత విలువైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే కళ్ళు లేకుంటే డబ్బు, ఐశ్వర్యం ఎన్ని ఉన్నా వ్యర్థమే అనే భావన చాలా మందిలో ఉంటుంది. మరి పూర్తిగా కంటిచూపు కోల్పోయిన అంధుడు కుటుంబాన్ని పోషించగలడా? ఎంత ఆలోచించినా కాస్త కష్టమే అని చెప్పొచ్చు. కానీ ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ కు చెందిన ఘనశ్యామ్ దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాడు. 3 ఏళ్ల వయసుకే కంటిచూపు కోల్పోయినా అది తనకు పెద్దగా భారంగా భావించలేదు. తన స్వరంతో అద్భుతాలు సృష్టిస్తూ జనాన్ని ఆకర్షిస్తున్నాడు. ఘనశ్యామ్ది బిలాస్పూర్ కు 10 కిలోమీటర్ల దూరంలోని సక్రి గ్రామం. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత చూపులేని శ్యామ్ ను సోదరులిద్దరూ దూరం పెట్టారు. సోదరికి వివాహమైంది. వయసైపోతున్న తల్లిని చూసుకునే బాధ్యత తనపై పడింది. చూపులేని అతడు భిక్షాటన చెయ్యకుండా గౌరవప్రదంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ప్రతిభని నమ్ముకున్న శ్యామ్ తన స్వరంతో అద్భుతాలు సృష్టించడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా అందులో పట్టు సాధించాడు. గొంతుతోనే రకరకాల పక్షులు, ఎయిర్టెల్ టోన్లు, అంబులెన్స్ సహా అన్ని వాహన శబ్దాలు చేస్తూ ప్రజల్ని అబ్బురపరుస్తున్నాడు. సమ్సంగ్ మొబైల్ మెసేజ్ ఆతే హై ఉన్కి ఆవాజ్. ఎయిర్టెల్ కి మ్యూజిక్ కి ఆవాజ్. కోకిల, చిలుక, మైనా, కోడిపుంజు కూతురును అనుకరించడమే కాకుండా కొత్త కొత్త శబ్దాలను సృష్టిస్తున్నాడు ఘనశ్యామ్. పహలా కోయల్ కి ఆవాజ్, మైనా కి ఆవాజ్, సైరన్ కి ఆవాజ్, అంబులెన్స్ కి, పోలీస్ గాడి కి ఆవాజ్, ये किस तरह पिक्चर में बांसुरी की आवाज. అతడి ప్రతిభ మెచ్చిన జనం వినోదం పంచినందుకు ప్రతీకగా డబ్బులు ఇస్తుంటారు. దీంతోనే కుటుంబం గడుస్తుందని శ్యామ్ చెబుతున్నాడు.